బుచ్చిరెడ్డి పాలెంలో జరిగిన సభలో శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 8-9 తేదీలలో విజయవాడలో జరగనున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశానికి కోవూరు నియోజకవర్గ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్కొక్క మండలానికి 5 బస్సులు కేటాయించామని, 9వ తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి విజయవాడకు 2 గంటలకు చేరుకుని 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి అందుబాటులో ఉండాలని కోరారు. అందరికీ నమస్కారం. 8-9 తేదీలలో గుంటూరులో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ 3 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఈ 3 సంవత్సరాలలో ఇచ్చాం. దాని మీద ఈ ప్లీనరీలో సమీక్ష జరుగుతుంది, తీర్మానాలు ప్రవేశపెడతారు, దాని మీద చర్చకు కూడా పెడతారు. 9వ తేదీ ఉదయం మన నియోజకవర్గం నుంచి 25 బస్సులు ఏర్పాటు చేశాం. 5 మండలాలకి ఒక్కొక్క మండలంలో 5 బస్సెస్ లెక్కన 5 మండలాలకి 25 బస్సులు ఏర్పాటు చేశాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీలలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఉదయం 7 గంటలకల్లా ఆ బస్సెస్ అన్నీ కూడా బయలుదేరాలి. మధ్యాహ్నం 3:30కి 9వ తేదీ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. 2 గంటలకల్లా కూడా మేము ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో ఉన్న వాళ్ళందరూ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ప్లీనరీ సమావేశం ఆ గ్రౌండ్లోకి 2 గంటలకల్లా కూడా నియోజకవర్గంలోని వాళ్ళందరూ కూడా హాజరు కావాలి. దయచేసి ఇచ్చిన టైం ప్రకారం మీరు 2 గంటలకల్లా అక్కడికి చేరాలి. 3:30కి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ప్రారంభమవుతుంది. అందువల్ల దయచేసి 9వ తేదీ మేము ఏర్పాటు చేసిన బస్సుల్లో సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా మధ్యాహ్నం 2 గంటలకల్లా గుంటూరులో ఆ ప్రాంగణానికి వచ్చే విధంగా రావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. 2 నిమిషాలు.